పదవ తరగతిలో మంచి మార్కులు వచ్చినాయనుకో అవి జీవితానికి నిజంగా ఉపయోగపడతాయా ఏ విధంగా ఉంటుందని ఈ వీడియోలో చూద్దాం ఐదు వందల మార్కులు దాటాయి వెంటనే సెకండ్లనే ఊరంతా దండోరేస్తారు సోషల్ మీడియాలో పెట్టుకుంటారు వాట్సాప్లో ఇన్స్టాగ్రామ్లో పెడతారు యూట్యూబ్లో పెడతారు ఓ మావానికి మస్తు మార్కులు అని చెప్పేసి తల్లిదండ్రుల ముఖాల్లో చెదిరిపోయిన నవ్వు గర్వం కానీ అమ్మ మీ అబ్బాయి మీ అమ్మాయికి అన్నీ వచ్చినాయరా సూపర్ సూపర్ డూపర్ అని చెప్పేసి శాల్వాలు కప్పి అవి కప్పి ఇంటికి భోజనాలు పిలిచి ఇవన్నీ చేస్తూ ఉంటాం అంటే విజయ గర్వంతో ఒక బిల్డప్ మహాల్తో టీవీగా నడవడం ఏ మావానికి ఇంత వచ్చినాయని చెప్పేసి ఊర్లో కూడా మంచి గట్టిగా నడవడం ఎక్కడ నుంచి ముఖం తలెత్తుకొని ఇవన్నీ నిలబడడం ఇవన్నీ కామన్గా చూస్తాం ఐదు వందల మార్కులు దాటనటువంటి యావరేజ్ స్టూడెంట్ని జాలీగా చూడడం దాన్ని చూసి మిమ్మల్ని మా కుటుంబ సభ్యులు తిట్టడం బాబు మామూలు హడావిడి కాదు అవంతా కూడా మీ చూసి నేర్చుకోవాలి మీ వాడు చూసి నేర్చవుతుండో ఇవన్నీ కూడా ఉంటాయి ఒక మహాని బావుడిగా దేవుడు చేసిన రోజులు కూడా ఉన్నాయి కానీ ఆనందం ఎక్క కూడా ఉండదు పదవ తరగతిలో మంచి మార్కులు తెచ్చుకున్నంత మాత్రాన వారిని ఓ మరిన్ని అవకాశాలు వస్తాయని మాత్రం ఏమీ లేదు చాలా మంది ఐఐటి చదివిన వాళ్ళు కూడా చూశాను అనుకున్నంత విషయం ఏం లేదనిపించింది చాలా పెద్ద పెద్ద గొప్పగా చదువుకున్న వాళ్ళు కూడా రెజ్యూమ్లు పట్టుకొని హైదరాబాద్ వీధుల్లో తిరిగిన సందర్భాలు చాలా ఉన్నాయి కొంచెం సార్ బాధ కూడా అనిపిస్తుంది అంత చదువులు చదివి అంత అంత హైలైట్ మార్కులు తెచ్చుకొని రోడ్ల మీద తిరిగిన సందర్భాలు చాలా ఉంటాయి ఇప్పుడు వచ్చిన సీసీ మోడల్ సిలబస్ పుణ్యమా అని ఎవరు బాధ అవుతున్నారో ఎవరు బాధ అవుతారో కూడా అర్థం కావలేదు ఇంతకుముందైనా అయినా నయం కలిసి నా మార్కులతో పోల్చూసేవాళ్ళు ఇప్పుడు ఏంటో జీపీఏలకు టెన్ బై టెన్ ఒక్కొక్కరు స్కూల్లో వందల మందికి వస్తున్నాయి ఇందులో ఎవడు బాధ అవుతుండు అని ఎట్ట తెలుస్తుంది ఎట్లా పసి కట్టాలి అందుకే ఈ బాధ్యత ఇంటర్మీడియట్ తీసుకుంటుంది పదవ తరగతిలో నాకంటే మనగాడు ఎవడు లేడని గర్వంతో కాలరెగిరేసే బట్టి వీళ్ళు ఇక్కడ కాస్త తోక ముడుస్తారు ఎందుకంటే స్వేచ్ఛ అనేది అక్కడ మోలుతుంది అప్పటిదాకా ఒక పంజరంలో బంధించినట్టుగా పెన్సిల్ కావాలన్నా పెన్ కావాలన్నా అమ్మయ్యనే ఓనిస్తారు కానీ ఇంటర్మీడియట్ తర్వాత అట్లా ఉండదు బయటికి పోతాడు కాలేజీలో పోతాడు బస్ ఎక్కుతాడు ఓన్గా బండి ఉంటుంది ఫోన్ ఉంటుంది ఇవన్నీ ఉంటాయి టెన్త్ వరకు అనేది ఒక లిమిటెడ్ ప్రపంచంలో బతుకుతూ ఉంటాడు ఏదున్నా ఉన్నా చూసుకుంటాం ఇంటర్మీడియట్ అనేది దానికి ఫ్రెండ్స్ ఎక్కువైపోతారు బయటికి పోయే ఫ్రెండ్స్ ఎక్కువైపోతారు విచ్చలవిడిగా కొంచెం తిరిగే అవకాశం కూడా ఉంటుంది అప్పుడే అతని బుద్ధిని పరీక్షిస్తుంది ఇక డిగ్రీకి వచ్చేసరికి వారికి ఒక అవగాహన వస్తుంది ఇక కోవిడ్ లాంటి లాక్డౌన్ దెబ్బకి అందరు పదవ తరతి పాస్ అయ్యారు మరి వాళ్ళ పరిస్థితి ఏందో ఇంకా నన్ను అడగద్దు అలాంటి ఇదే తరహాలో ఇంటర్ డిగ్రీ కనుక కూడా పాస్ అయ్యారంటే రాష్ట్రం మొత్తం ఇంకా మాట్లాడద్దు దాని గురించి మహాఘోరం దాని గురించి నేనేం చెప్పను ఇంకా ముగిస్తున్నా అంతే సో అర్థం చేసుకోండి మీరే మనకు మనగ్గా ఉండాలి ఏం సాధించాలన్నా ఏ ఆ పట్టుదల ఆ శ్రమ పట్టుదల సక్సెస్ ఆ టార్గెట్ అనేది ఎవడో చెప్తే వచ్చేది కాదు మీ అంతలా మీకు ఉండాలి పక్కోడు కోరితేనో లేకపోతే తిరితేనో వచ్చేది కాదు సో మీ అంతలా మీకు వెనుక వెనక్కి తిరిగి చూసుకుంటే నీ లైఫ్ చాలా బాగుండాలనుకుంటే మాత్రం మీరు కష్టపడండి టైం పాస్ అనేది చేయకండి మీ తల్లిదండ్రులు ఎంతో కష్టపడి మిమ్మల్ని చదివిస్తారు పైసలు ఇస్తారు ఈ కాలంలో డబ్బులు ఒక ఫీజు కట్టాలంటే డబ్బుక్కైనా ఫీజుకైనా ఎంత ఉందనేది మీరే అర్థం చేసుకోండి సో అది నేను చెప్పేది సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ వెళ్దాం అంటీల్ దెన్ బాబాయ్ టేక్ కేర్ వందే మాత్రం